नमस्ते, वेलकम टू स्पॉटलाइट। ఒకప్పుడు రాజకీయాలు చాలా విలువలతో కూడుకుని ఉండే, అప్పటిలో నేతలు కూడా ఎంతో హుందాతనం పాటించేవారు. అయితే అధికార కాంక్ష పెరిగిపోయిన తర్వాత నుంచి నాయకుల తీరు మారిపోయింది. ప్రత్యర్థులపై మాట్లాడే భాష దిగజారిపోయింది. పశువుల్లో ప్రవర్తించడానికి, బరితెగించి మాట్లాడడానికి పోటీ పడుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రకంపన పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీయేతర పక్షాలన్నీ అస్సాం సీఎంపై నిప్పులు చెరుగుతున్నారు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హేమంత్ బిస్వా చేసినటువంటి వ్యాఖ్యలే వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏంటి? అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆ వ్యాఖ్యలను ఖండించడానికి కారణం ఏంటి? ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన ప్రశ్నల వర్షం గురిపిస్తున్నారు. అసలు ఆ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి అంతరం ఏంటి తెలుసుకోవాలంటే స్టోరీలకు వెళ్లాల్సిందే. ప్రస్తుత రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి. బాధ్యతాయుత పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు భూతు పురాణంతో నోటికిష్టం వచ్చినట్లు ఒకరినొకరు తిట్టుకుంటున్న పరిస్థితులు నిత్యం చూస్తూనే ఉన్నాం. కొందరు నేతలు భాషను దిగజార్చి సంస్కారహీనంగా మాట్లాడే స్థితికి చేరుకున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో రాజకీయ నేతల భాష దారుణ స్థితికి చేరింది. సంస్కారహీనంగా కామెంట్స్ చేస్తూ తమ వికృత రూపం బయటపెట్టుకుంటున్నారు. ఇంతకన్నా దిగజారడానికి ఏమీ లేదు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పతనానికి పరాకాష్ఠ ఉండదా? రాజకీయ నేతలు తమను తాము సంస్కరించుకోరా అంటే అవన్నీ కలలో మాటలే అన్నట్లు ఉంది పరిస్థితి. కొందరు నేతలు వ్యక్తిగత శత్రువుల స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయ నేతలు వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఎవరూ తమను తాము శత్రువులుగా భావించరు. రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తారు. రాజకీయాల మీద విమర్శలు చేస్తే పర్లేదు. కొందరు అలా కాకుండా వ్యక్తిగత కామెంట్స్ చేస్తూ నీచానికి దిగజారుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసోం సీఎం హిమంత విశ్వశర్మ. రాహుల్ ఏ తండ్రి కుమారుడని తాము ఎప్పుడైనా రుజువులు అడిగామా అంటూ ప్రశ్నించారు. విశ్వశర్మ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఉత్తరాఖండ్లోని కిచ్చాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో హిమంత విశ్వశర్మ మాట్లాడుతూ రాహుల్పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ నేతృత్వంలో 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్పై రాహుల్ గాంధీ రుజువులు అడిగారని చెబుతూనే రాహుల్ తండ్రి ప్రస్తావన తెచ్చారు. రాహుల్ ఏ తండ్రి కొడుకో తాము ఎప్పుడైనా రుజువులు అడిగామా అని విశ్వశర్మ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్పై సాక్ష్యాధారాలు అడిగే హక్కు కాంగ్రెస్కు ఎవరిచ్చారు? పాకిస్తాన్ భూభాగాల్లోకి ప్రవేశించి దాడులు చేశామని మన సైనికులు స్పష్టం చేశారు. సైనికులు చెప్పిందే ఫైనల్ అని విశ్వశర్మ ఎద్దేవా చేశారు. మాజీ కాంగ్రెస్ నేత అయిన హిమంత 2015లో బీజేపీ గూటికి చేరారు. రాజకీయాల్లో విలువలు క్రమంగా దిగజారుతున్నాయని తరచూ చెప్పుకుంటున్న మాటే, కానీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. చివరకు విశ్వశర్మ లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తమ హోదాలను మరచిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ తండ్రిపై మాట్లాడిన అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీయేతర పక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అస్సాం సీఎం విశ్వశర్మ వ్యాఖ్యలపై దేశంలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తమ నాయకుడిపై నీచంగా మాట్లాడిన బీజేపీ సీఎంను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అస్సాం సీఎంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా ఇలాంటి భాష మాట్లాడడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ పట్ల విశ్వశర్మ మాట్లాడిన మాటలను ఖండించారు కేసీఆర్.
నీ తండ్రి ఎవరు అని మేము అడిగామా? ఈ ఒక్క మాట ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది, పలు ఆందోళనలకు కారణమవుతోంది. అసలే ఎన్నికల సమయం కావడంతో కాంగ్రెస్తో పాటు పలు పార్టీలు బీజేపీ మీద, అస్సాం సీఎం మీద ధ్వజమెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరిలో బహిరంగ సభలో ఈ వ్యవహారాన్ని లేవనెత్తి అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదేనా మోదీ ప్రసంగాల్లో చెప్పే ధర్మం? ఇదేనా బీజేపీ నాయకులకు ఆయన నేర్పించిన సంస్కారం అంటూ కేసీఆర్ ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీపై వేసిన నిందను ఖండించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీని తాను సపోర్ట్ చేయడం లేదన్నారు, కానీ రాహుల్పై వేసిన నిందను మాత్రం ఖండిస్తున్నానన్నారు. ఇదేం పద్ధతి, అలా మాట్లాడొచ్చా అంటూ కేసీఆర్ మండిపడ్డారు. రాజకీయాల్లో అనుసరించాల్సిన పద్ధతి కానే కాదన్నారు, ఇలాంటివి సహించమన్నారు. ఉద్యమ సమయంలో తాను సోనియాపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు, తనకు అలాంటి భాష రానే రాదన్నారు కేసీఆర్. అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడే దుర్మార్గపు మాటలు తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈ తరహా రాజకీయాలకు పులిస్టాప్ పెట్టాలన్నారు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయన ఈ దేశం కోసం జరిగే పనులు చచ్చిపోయిన పాపం. వాళ్ళ తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధానమంత్రి పనిచేసాడు. ఇలా ఆ పిల్లగాడు కూడా ఎంపీ ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడతాం, చర్చ జరుగుతుంది, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అడుగుతారు, ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతారు. రాహుల్ గాంధీ ఏదో అడిగిండు, పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి, ఒక పెద్ద పార్టీకి ఉన్నాడు కాబట్టి అడిగిండు. అడిగితే అస్సాం ముఖ్యమంత్రి అట బీజేపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారండి? దయచేసి మీరు ఆలోచించాలి, ఏం మాట్లాడతాడు ఆయన? అస్సాం ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రికి ఉండే వ్యక్తి రాహుల్ గాంధీ నువ్వు ఏ ఉద్యమం అడిగినా మా మేము అంటాడు అనొచ్చిన ఈ మాట. ప్రధానమంత్రి మోడీజీ, క్యా ఏ భాజపా కా సంస్కార్ హే? క్యా హమారా హిందూ ధర్మ హే? క్యా ఏ హమారా దేశ్ కా మర్యాద హే? మరోవైపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో నాయకులు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ హిందూ ధర్మాల గురించి, సంప్రదాయాల గురించి, ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ప్రచారంలో ఉండడం, దీని ద్వారానే బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిన నేపథ్యంలో దానిని కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యర్థులు. ఇందులో భాగంగానే అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ఎన్నికల్లో బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకునే పార్టీ, 130 ఏళ్ల చరిత్ర అంటూ గొప్పగా చెప్పుకునే పార్టీకి ఇప్పుడేమైంది? హస్తం పార్టీలో రాహుల్ గాంధీ లాంటి టాప్ లీడర్పైనే అవమానకర వ్యాఖ్యల, దేశంలో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన పార్టీలో ఇప్పుడెందుకు ఇన్ని ఒడిదుడుకులు? ఓట్ల కోసమే చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయా? హేమంత్ లాంటి నేతల వల్లే రాజకీయాలు జిగుప్సుగా మారిపోతున్నాయా? అలాంటి కామెంట్స్తో ప్రజలు చులకన కావడం మినహా నేతలకు రాజకీయ ప్రయోజనం ఉంటుందా? ఒక్క మాటతో పుట్టిన ఈ మంటలు ఎప్పటికీ ఆరిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ వేడి తగ్గేలా కనిపించడం లేదు. అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపాయి. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో అస్సాం సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తూ ప్రధాని మోదీని విమర్శిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. హేమంత బిశ్వశర్మ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు విలువను ఇస్తుంది, మేము భరతమాత బుద్ధు బిడ్డలం చెప్పుకోవడమే కాదు అవసరం వచ్చినప్పుడు మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని చెప్పి బీజేపీ వాళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముందుకు వస్తారని మేము ఆశించినాం. కానీ నిస్సిగ్గుగా
ఈ దేశ ప్రధానమంత్రి హోంమంత్రి బీజేపీ అధ్యక్షుడు అస్సాం ముఖ్యమంత్రి గారిని సమర్థిస్తూ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా జాతీయ ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల అధికారులు తమ విధి నిర్వహణలో విఫలం చెందడం వల్ల ఈరోజు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను 140 సంవత్సరాలుగా కాపాడుతూ వస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హిమంత వ్యాఖ్యలపై తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో హిమంత దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీని కించపరిచేలా అస్సాం సీఎం మాట్లాడడం దుర్మార్గమన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. హిమంత్ లాంటి నీచులున్న బీజేపీ దేశాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంలో దేశానికి ప్రధానైన మోదీతో పాటు బీజేపీ అధిష్టానం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్పై అసోం సీఎం వ్యాఖ్యలు దుర్మార్గమని కాంగ్రెస్ నేత షబీర్ అలీ మండిపడ్డారు. మాతృమూర్తులను అవమానించేలా అసోం సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అసోం సీఎంపై బీజేపీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధన్యవాద్. ఓట్ల కోసం బీజేపీ నాయకులు ఈ స్థాయికి దిగజారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అస్సాం సీఎం మాటలు దేశంలో ఉన్న తల్లులను అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. విమర్శలలో భాష పదునుగా ఉండాలి కానీ జుగుప్సాకరంగా ఉండొద్దని అన్నారు. బీజేపీ కనీసం ఖండించలేదని, ఖండించాలని ఇంగిత జ్ఞానం కూడా లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయాలకు వారసులమని చెప్పుకునే బీజేపీ అస్సాం సీఎంని బర్తరఫ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ దేశాన్ని కాపాడే బాధ్యత ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ముందుండి ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను స్వీకరించింది. చాలామంది మీడియా మిత్రులు లేదా కొంతమంది విశ్లేషకులు ఇదేదో గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి జరిగిన అవమానంగా చర్చలు జరుపుతున్నారు. కాదు, ఇది దేశంలో ఉండే మహిళా లోకానికి జరిగిన అవమానం, మాతృమూర్తి అనే పదానికి జరిగిన అవమానము. ఈరోజు ఎవరినైనా తల్లి అనేది నిజం, ఇది ఎంత నిజమో హేమంత విశ్వశర్మ మాతృమూర్తుల మీద చేసిన దాడి అంతే నిజం. కాబట్టి ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తులు వైఫల్యం చెందినప్పుడు మేమే ఫిర్యాదు చేయాలని ముందుకు వచ్చినాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే అస్సాం సీఎంకు ఎంతమంది తండ్రులని మేము అడిగామా అంటూ ప్రశ్నించారు. అస్సాం ముఖ్యమంత్రికి, అమిత్ షాకు, ప్రధానమంత్రి మోదీకి తండ్రి ఒక్కడేనా అని తాము ప్రశ్నిస్తే ఎలా ఉంటుందని అన్నారు. ఇలాంటి మూర్ఖత్వపు మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని బీజేపీ నాయకులను హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు అస్సాం ముఖ్యమంత్రి తీరును తప్పుబడుతూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. అన్ని పోలీస్ స్టేషన్లలో హిమంతపై కేసులు నమోదు చేయాలని, అస్సాం నుండి గల్లా పట్టుకుని లాగాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గాని, హోంశాఖ మంత్రి అమిత్ షా గాని ఇంతవరకు నోరింపి మాట్లాడలేరు. ఈ యుద్ధం ఇక్కడతో ఆగదు. సోనియా గాంధీ గారిని ఈ రోజు అవమానించిన తీరేతుందో, 50 మంది దాదాపు 50% ఉన్నటువంటి మహిళలు, భారతీయ మహిళలందరినీ కూడా అవమానించినట్టు. కాబట్టి మోడీ గారికి ఏమాత్రమైనా భారతీయ సంప్రదాయం మీద, సంస్కారం మీద గౌరవం ఉన్నట్టయితే విశ్వశర్మ, హిమంత విశ్వశర్మను ఇమీడియట్ గా ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలా, భర్తనం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, వాక్యాలు తప్పు చేసిందని చెప్పని మంచిదే. ఇవాళ చేతుల్లో కూడా కేసీఆర్ గారు చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈ 709 పోలీస్ స్టేషన్లలో హిమంత విశ్వశర్మ పైన
కేసులు నమోదు చేయాలా? ఒకప్పటి కాంగ్రెస్ వైభవమే వేరు. కాంగ్రెస్ అంటేనే జయ జయ ధ్వానాలు వినపడేవి. ప్రజల్లో ఆ పార్టీకి ఎంతో ఆదరణ ఉండేది. పెద్ద పెద్ద ఉద్దండ నాయకులు, మహానేతలు, ఎంతో మంది కాకులు తీరిన యోధులు కాంగ్రెస్లో ఉండేవారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు అప్పట్లో తిరుగులేని శక్తి ఉండేది. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయింది. ఎవరైనా చెయ్యిచ్చి లేపుదామన్నా లేచే పరిస్థితి కరువైంది. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్లు ప్రస్తుతం కాంగ్రెస్ దుస్థితికి కారణాలు అంతకంటే ఎక్కువే అని చెప్పుకోవచ్చు. దేశంలో వరుసగా 2 పర్యాయాలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్కు ఓటములే కాదు, సీట్లు కూడా నామమాత్రపు సంఖ్యకే పరిమితమయ్యాయి. 2014లో దేశంలో అధికారం కోల్పోయిన నాటి నుండి ఈ 7.5 ఏళ్లలో కాంగ్రెస్ దుస్థితి పతనావస్థకు చేరినట్లే కనిపిస్తోంది. నాయకత్వాలేమి కూడా ప్రధానంగా కనిపిస్తోంది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి బలమైన నేతలు దేశాన్ని ఏలారు. కానీ ఇప్పుడు ఆ శక్తే లేకుండా పోయింది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కాలక్రమంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీని పతన స్థాయికి చేరేలా చేసింది. ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్ తప్పించి మరొక పార్టీ ఉండేది కాదు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 130 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కాంగ్రెస్ సొంతం. కానీ ఇప్పుడు ఆ చరిత్ర చూసి మురిసిపోవడం తప్ప భవిష్యత్తులో తిరిగి పునర్వైభవం సాధించేలా ఆ పార్టీ కనిపించడం లేదన్నది నిపుణుల మాట. పార్టీని నడిపించే సరైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. సోనియా గాంధీ పగ్గాలు వదిలేసేందుకు ఎప్పుడో సిద్ధమైపోయారు. కానీ ఆమెను బలవంతంగా అధ్యక్ష పదవిలో కొనసాగేలా చేస్తున్నారు. రాహుల్ గాంధీ మరోసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. కానీ అందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. పార్టీలో ప్రధాన నేత రాహుల్పై, ఆయన పుట్టుకపై మాటల దాడి జరుగుతుంటే తీవ్రంగా ప్రతిఘటించే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ లేదు. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో, తెలంగాణలో కొంతమేర నిరసనలు తెలుపుతున్నా ఢీ అంటే ఢీ అనే స్థాయి పోరాటం మాత్రం కరువు అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది కాలమే తెలుసాలి. మొత్తానికి అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ 3 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ తీసుకొని మరీ నిరసన కార్యక్రమాలను చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో హేమంత్ బిశ్వపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 2 రోజుల పాటు 16, 18వ తేదీ వరకు కూడా హేమంత్ బిశ్వా చేసినటువంటి వ్యాఖ్యలపై వెంటనే ప్రధాని మోడీ హేమంత్ బిశ్వాను బర్తరఫ్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ వేడిని ముందు ముందుకు కొనసాగిస్తారా లేక మధ్యలోనే వదిలేస్తారా అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే అవన్నీ సబ్జెక్ట్ పైనే ఉండాలి, ప్రజా సమస్యల మీద ఉండాలి. అంతేగాని వ్యక్తిగత దోషాలు ఉండకూడదు. సభ్యతా సంస్కారం మరిచి, తాము ప్రజాప్రతినిధులు అన్న సంగతి మరిచి నీచమైన కామెంట్లు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత తప్పదు. జనం అసహించుకోవడం ఖాయం. మరికొంతమంది చేసే కుసంస్కార వ్యాఖ్యలతో యావత్ రాజకీయ వ్యవస్థకే విలువ లేకుండా పోతుంది. మరి నేతలు తమను తాము సంస్కరించుకుంటారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇది వాళ్ళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ నెట్ న్యూస్.